ఫోటో ఫోటో ఫోన్ చేసి ఇవ్వండి. ఫోటో ఫోటో ఫోన్ చేసి ఇవ్వండి. పట్టుకురా ఆ ఫోటోలే డబ్బై సరిపోదు. నా పని మీరు చూడండి ఒక ఊదుపత్తి అంటించేయండి ఎవరమ్మా ఇల్లు ఎవరిది మీదంటే మొగిలి శేషు మా పాప అది ఈ పాప ఆయన ఒకటి ఉన్నది ఇంట్లో పోయిందంట అది ఇంకా బలబయ ఇంట్లో ఉన్నదా పాప బేరుకొని కిచెన్ బల బయటకు వచ్చి శివసాగర్ మా శివసాగర్ పోయిందంట శివసాగర్ పోతాడు పాపం పెద్ద ఉంది పామ అయితే చాలా పెద్ద అవునైనా ముదరుదే ముదురుపా మిగతా ఆడు పాములు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అర్థమైంది అగో కంప ఇవన్నీ లేకుండా చూసుకోవాలి ఇంట్లో కప్పలు ఎలకలు లేకుండా చూడాలి కప్పలు అదే అంటున్నా పాముకు ఆహారం పాముకు ఆహారం ఎలకలు కప్పలేదు సరే ఇవన్నీ పక్కెడదాం కొస్తే బాలసాయం ఉండని ఎల్లాయండి పుల్లాయి ఉండని కానీ ఇవన్నీ కొస్తే పాపం ఇది పాము కరిస్తే మనకి ఇంజెక్షన్ ఉంది వీరందరూ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ తల్లిదండ్రులు ఉన్నారు కదా మీరందరూ కూడా బయటికి బండి తీసుకొని పోతే ఏం చేయాలి బైక్ నడుపుకుంటూ పోతే తలకాయ పోతే తలకాయ వస్తుంది మరి ఎట్లా తలకాయకు రక్షణకు ఏది ఉండాలి ఓకే వెరీ గుడ్ సెల్ ఫోన్ మాట్లాడవచ్చా మరి ఇంట్లో పనిచేసే మగ వ్యక్తి బయటకు ఎవరైనా మీరు ఇంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఫోన్ చేసి మాట్లాడితే ఏం చేయాలి ఆయన బండి పక్క కాపుకొని మాట్లాడాలి ఎత్తి మాట్లాడాలి అవునా మరి అట్లా చేయకుండా ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంటే ముందు వచ్చేబండి వెనక వచ్చేబండి గమనించకుండా రాపండి అన్న నేను
మీరు మళ్ళీ ఆయన ఇంకోటి మాట్లాడొద్దండి, అది ఆడుతున్నాయి కాబట్టి. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎప్పుడు చేయొద్దండి దయచేసి, ఎందుకంటే భార్య పిల్లలు ఉంటారు, ఇంట్లో పనిచేసే మగ వ్యక్తికి ఇట్లా అనివార్య కారణాల వల్ల అతనికి చనిపోవడమో లేదో కాలు చేయి ఇరిగితే పనిచేసేటువంటి మగ మనిషి ఇంట్లోకి రావాలి, ఇంట్లో ఉండేటువంటి ఆడి మనిషి బయటకు పోయి పని చేయాల్సి వస్తుంది, అవునా కాదా? కాబట్టి దయచేసి ఇవన్నీ చెప్తే మాకైతే ఏం లాభం ఉండదు, అవునా? మీరు అందరూ మంచిగా ఉంటేనే పోలీస్ మంచిగా ఉంటుంది, అవునా? కాబట్టి మా వనపర్తి ఎస్పీ గారు శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి గారి ఆదేశాల మేరకే మనం ఇక్కడికి రావడం, ఇలాంటి పాములను పట్టుకపోవడం, తర్వాత మీకు మంచి అవేర్నెస్ చేయడం, తర్వాత సైబర్ క్రైమ్, చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ఫోన్ ఇస్తారు తెలియక, వాడు ఎవరో అపరిచిత వ్యక్తులు ఏం చేస్తారు సెల్ ఫోన్కి మెసేజ్లు పంపిస్తారు, మెసేజ్లు పంపిస్తే ఆ పిల్లలకు తెలియక ఏం చేస్తారు, ఆ మెసేజ్ను క్లిక్ చేస్తారు, దానికి ఓటీపీ వస్తుంది, వాడు ఫోన్ చేసాడితే చిన్నపిల్లలకు తెలియదు కదా, వాడు చెప్పేస్తాడు, అట్లా చెప్పడం వల్ల మీ బ్యాంకులో ఉండే డబ్బు అంతా మోసగాళ్ళు ఎత్తుకపోతారు. కాబట్టి చిన్నపిల్లలకు ఫోన్ అవసరం లేదు, అవునా? ఫోన్ అవసరం లేదు, ఎలాంటి అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసినా ఎత్తొద్దండి, మెసేజ్లు వచ్చినా ఎత్తొద్దండి, వారు ఇచ్చే పంపించే లింకులు కూడా ఓపెన్ చేయొద్దండి దయచేసి. క్రమం తప్పకుండా అందరు హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ట్రాఫిక్ రూల్స్ పై అందరు కూడా అవగాహన ఉండాలి, ఓకేనా? మీకు ఆపద వస్తే ఎవరికి ఫోన్ చేయాలి, నెంబరు గట్టిగా చెప్పాలి, వెరీ గుడ్, ఓకేనా? మీరు అందరు కూడా జాగ్రత్త ఉండండి, రాత్రి పూట్లో కూడా బయట పడుకోవద్దండి, ఇంట్లో పడుకోండి, తాళాలు వేసుకోండి, ఊర్లో ఎవరైనా వదిలేసి పోవాల్సి వస్తే ఇంట్లో కూడా విలువైన వస్తువులు బ్యాంకులో పెట్టుకోండి, లేదంటే ఇంట్లోనన్నా కూడా ఒక మనిషిని పెట్టుకోండి, ఓకేనా? ఓకే, రైట్ రైట్, ఇవన్నీ పాటిస్తారా? పాటిస్తానే నేను మళ్ళీ వస్తాను, లేకుంటే రాను.